महबूबाबाद जिला बय्यारम मंडल केंद्र में उक्कु परिश्रम स्थापించాలని तेरासा पार्टी इल्लंद एमएलए जिला अध्यक्षुरालु एंपी मालोतु कविता जेडपी चेयरमैन अंगोत बिंदु आध्वर्यंलो निरसन दीक्ष चेपट्टारु। ई दीक्षकु संघीभावंगा महबूबाबाद एमएलए शंकर नायक, रेडिया नायक, कोरम कनकय्य, रेघा कांतारावु, तक्कळ्ळपल्ली रवींद्रराव, एर्रबेल्ली दयाकर राव तदितरुलु पाल्गोन्नारु। ई संदर्भंगा वारु मात्लाडुतू प्राणालैन अर्पिस्तां, उक्कु परिश्रम साधिस्तामनि स्पष्टं चेशारु। विभजन चट्टंलो पొందుపరిచిన उक्कु परिश्रम अंशान्नि पक्ककु पेट्टि बीजेपी प्रभुत्वं परिश्रम नेलकोल्पडानिकि ई प्रांतं अनुकूलंगा लेदनि అనడం తెలంగాణ పట్ల వివక్ష చూపడం తప్ప మరేమీ కాదని విమర్శించారు। బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించకపోతే దేశస్థాయిలో ఉద్యమాలు చేసి పరిశ్రమలు సాధించుకుంటామని అన్నారు। ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ మండల బాధ్యులు, ఉద్యోగ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। उद्यम समय एनो कार्यक्रम इन जी राजबद्ध दिन हकन बीजेपी तुंग दुखेंट याब आल हेक्टर भूमि नाग लक्षल टन प्रवेट कंपनी ఎలా దోచుకుంటున్నారు ఖనిజ సంపద జాతీయ జాతీయ సంపద అయినప్పుడు ఇది ఖాళీ చేసి గుట్టమంటి పట్టాలి కార్యక్రమంలో బీజేపీకి అభ్యంతరం ఏమిటి ప్రజలకు అర్థమవుతుంది 36 प्रभुत्म अर्थम इधी पूर्ति प्रजा व्यतिरेक कार्यक्रम जरूर नायक बड़क बलह वर्ग आशाभि महाराज बंगारु तेलंगाणा अभिवृद्धि प्रवर्तक कलमश्री कलमकुल चंद्रशेखर राव गारु 14 संवत्सरालु पोराडि साधिंचिन ई तेलंगाणा राष्ट्रंलो उक्कु फैक्टरी अनेदि ओक एलिमेंट इवाल बीजेपी प्रभुत्वं केंद्रंलो दुन्नपोतु मीद निलुपडट्टु व्यवहरिस्तुंदि। इयाल 10% रिजर्वेशन गिरिजन रिजर्वेशन रेंडु असेंब्लीलो तीर्मानं चेसि पंपियडं जरिगिंदि। इला गिरीजन यूनिवर्सीटी इला कलायापन चुनाव इला आसिया खंड जातर समर्थ सारक जातर जातीय हूदा अकड़ पड़े जी अलागे कालेश्वर लाई प्राजेक्ट इला वरंगल रैलवे कोच इलाकूते एनो केन्द्र प्रभुत्म तीर प्रजल गमन इला कंपनी एलआईसी रेलवे स्टील फैक्टरी कावचु इला अन्नी प्रवेट संस्था को अम्मको वालू कावल देश भारत देश उद्यम स्टार्टी अभी वे वरकू निम देश राज केसीआर गये मिटा जाग्रता इला तेलंगाणा राष्ट्रा एट साधुनाड़ो केसीआर गारे उक्कु फैक्टरी एट्ला निर्मित देश राज अन्नी राष्ट्रीय बागेसा केसीआर गारे इला पक्ने तमिलनाडु कावचु महाराष्ट्र कावचु ममता बेनर्जी का चाल मंदी इलायक अंत पल वालू कल मेमस्ता मंदक नड़वं अच्छे ना मेमंत मायक उठा देश राजकीड़ वंचा राबो को रोज बीजेपी मेडल वे बय्यारा मुक्कु फैक्टरी साधन अवकाश उक्कु बीजेपी नायक खवदार किशन रेड्डी गारु प्रेम चूपिस्ता उन्नारु पार्लमेंट
పార్లమెంట్ లో విభజన చట్టంలో పొందపరిచే విషయాల గురించి కొట్లాడాల్సింది పోయి మాట్లాడాల్సింది పోయి పార్లమెంట్ లో ఇవాళ ప్రధానమంత్రి గారు రాజ్యసభలో అసలు తెలంగాణ ఏర్పాటు చేయడమే విరుద్ధం అన్న వారు ఎట్లయితే వివక్ష చూపించి మాట్లాడిందో తెలంగాణ ఏర్పడి ఇష్టలేదు చెప్పగానే చెప్పిండ్రో దాని వంత పడుతూ ఇవాళ పార్లమెంట్ సాక్షిగా దేవాలయం సాక్షిగా ఇచ్చిన మాటలకు మీరు కట్టుబడి లేకుండా ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమాలు మీ మాటలు సిగ్గు చేయటం నిస్సహాయ నికృష్ట మంత్రి నువ్వు ఎందుకంటే ఇవాళ ఆది పాసి గిరిజనపై ప్రేమ లేదు కాబట్టి బయ్యారు ముక్కు పరిస్థితి ఇస్తలేదు వేరే సంఖ్యలో ఉన్న ఇక్కడ చాలా మంది యువత ఇక్కడ బయ్యారు ముక్కు పరిస్థితి వస్తే మా ఉద్యోగాలు వస్తాయి మేము బాగుపడతాం ఈ ప్రాంతం బాగుపడతాం చెప్పేసి ఎంతో ఆశ ఉన్నదాన్ని ఇవాళ నీరు కాల్చే ప్రయత్నం చేసింది ఇవాళ ఒక్క మాటతో కిషన్ రెడ్డి గారు కాబట్టి ఒకటే మాట చెప్తా ఉన్నాం మేము పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యే మొన్న మొన్న 4-5 నెలల క్రితము నేను హరిప్రియ గారు ఉక్కు మంత్రి గారికి వెళ్ళాము అయ్యా నువ్వు ఆదివాసి బిడ్డవే ఎమ్మెల్యే గారు మీ ఇద్దరము గిరిజన బిడ్డ మీరు దయచేసి ఉక్కు పరిశ్రమ ఈయన ఇద్దరు వెళ్ళినప్పుడు ఏదో తల ఊపిండు ఊపిండు కానీ ఏ పరు కూడా చాటగాని దద్దమలాగా ఉండి ఇవాళ ఈ ప్రాంత శ్రేయస్సు కోసం ఇటు పని ఎటువంటి పని చేస్తే లేదు బీజేపీ పని ఎట్లా ఉందా అంటే యూపీలో పంజాబ్లో ఎక్కడ ఎలక్షన్ అయినా వేల కోట్లు కుమ్మరించాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు వారు పట్టడం లేదు ఒకటే ఎత్తరం ఖబర్దార్ ఇది ఆరంభం మాత్రమే రానున్న రోజుల్లో ఢిల్లీ దాకా మీ చెవులు గుయ్యమనే వరకు మీ వీపు చింతమండే వరకు కూడా అందరం కూడా ఇక్కడ ఇవాళ చూసారా మీరు ప్రజలు స్వచ్ఛందంగా కూడా వేల సంఖ్యలో తరలి వచ్చింది ఎందుకు మా బయ్యారు ముక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతం బాగుపడాలి కాబట్టి మేము ఇది ఆరంభం మాత్రమే రానున్న రోజుల్లో మీరు ఊహించారు ఎందుకంటే తెలంగాణ గడ్డ ఇవాళ బయ్యారము ఇక్కడ ఉద్యమాల గడ్డ ఎవరైనా ఇక్కడ తలుచుకుంటే దాన్ని వదిలిపెట్టేదాకా లేదని చెప్పి ఖబర్దారి తీసుకు ఈ ప్రాంతమే కాదు మీకు పూర్తి తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నాయకులను తిరగనీయం తరిమి కొడతాం తెలియజేస్తాం.